సర్ 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 అర్థమవుతోందా మోడీ సర్ అంటూ తెలుగులోనే సీఎం జగన్ విన్నపాలు శుతిమెత్తగా కోరడానికి తంటాలే రాసుకొచ్చిన స్పీచ్ చదవడానికి కష్టాలు ఉత్తరాంధ్ర కౌలు ప్రముఖుల ప్రస్తావన మూడు మాటెత్తకుండా దాటవేత విశాఖపై ఉత్తరాంధ్ర గడ్డపైన మౌనం మోడీతో మాది ప్రత్యేక బంధం రాష్ట్ర ప్రయోజనాలే మా అజెండా మరొకట్లేదు ఉండబోదు విశాల హృదయంతో ఆదుకోవాలి మరింత సహకారం అందించాలి విశాఖ సభలో జగన్ ప్రసంగం సముద్ర కెరటాలు జన కెరటాలు శ్రీశ్రీ మాట వంగపండు పాట అంటూ కష్టపడి కవితాత్మక ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రిని గట్టగా గట్టిగా అడగలేకపోయారు వేదిక మీద పారిశ్రామికవేత్తలు ఉన్నప్పుడు వారికి అర్థమయ్యేలా ఇంగ్లీష్లో గొప్పలు చెప్పే సీఎం ప్రధానికి ఎంత మాత్రం అర్థం కాకూడదనే ఉద్దేశంతో కాబోలు అచ్చ తెలుగులో రాసిపెట్టుకున్న స్పీచ్ను అష్ట కష్టాలు పడి చదివేశారు వెరసి పోలవరం ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయ ఉపశమనంతో సహా రాష్ట్ర ప్రయోజనాల గురించి మోడీని గట్టిగా కాదు కదా మెల్లగానైనా ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పలే చెప్పలేనని ఉత్తరాంధ్ర ప్రజల సాక్షిగా వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు అన్నట్టు జగన్ చంద్రబాబుతో చెప్పించండి చంద్రబాబుతో అడిగించండి మొక్కలు అయ్యన్నా సరే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ఎవరినో రెచ్చగొట్టి అట్లాగే పాప చంద్రబాబు గారిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆయన జీవితాన్ని నాశనం చేశారు ఆంధ్రజ్యోతి ట్రాప్లో బడినే ఆయన బీజేపీకి దూరం అయ్యి ఏదో జరిగిపోతుందని చేసుకున్నారు కేంద్రం ఇచ్చేయన్నీ చక్కగా ఇస్తానే ఉంది ఇచ్చేది తీసుకునేదిగో మేమే చేసామని గొప్పలు చెప్పుకుంటున్నాయి కదా అప్పుడైనా చేసుకొచ్చేటువంటిది అట్లాగే ఈయన చెప్పుకుంటున్నాడు ఈయనకి అవకాశం కుదిరింది ఈయన ట్రాప్లో పడట్లేదు ఆంధ్రజ్యోతి ట్రాప్లో అదే ఇక్కడ చంద్రబాబుకి జగన్కున్న తేడా ఏంటంటే రా ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో ఈడు వీళ్ళ వల్ల ఒక్క ఓటు రాదు ఉన్న ఓట్లు పోవడం తప్పించి ముఖ్యమంత్రి ఎట్లుండాలో ఏం చెయ్యాలో డిసైడ్ మాత్రం వీళ్ళే చేస్తారనమాట అది పాపం చంద్రబాబు గారు ఆ ట్రాప్లోకి వచ్చేసి ఆయన రాజకీయ జీవితాన్ని బాగా దెబ్బతీసుకున్నారు ఇప్పుడు ఆయన తిప్పల పడతంటే మళ్ళీ దాన్ని కూడా వీళ్ళే నాశనం చేస్తారు జగన్ వచ్చేటోడికి ఆ ట్రాప్లో పట్టలేదు జగన్ ట్రాప్లో చంద్రబాబు పడ్డారు అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి ట్రాప్లో కూడా చంద్రబాబు గారు పడ్డారు జగన్ అయితే మాత్రం ఎవరి ట్రాప్లో పడట్లేదు అది ఇక్కడ ఒక సమస్య అదే సందర్భంలో నిజం చాలా స్ట్రాటజిక్గానే పోయి అయ్యి మోడీ ఏం చేస్తున్నావు తాట దేశస్థానికి గనక రేపు పొద్దున ఇవ్వకపోతే మెడలు వంచేస్తా అంటే ఆ మెడలు వంచే భాష ఎలక్షన్ల ముందు సాధ్యమైంది చంద్రబాబుకైనా సరే మొన్న ఎలక్షన్ల ముందు సాధ్యమైంది మరి ఎలక్షన్ల తర్వాత ఎందుకు చంద్రబాబు మాట్లాడట్లా మోడీ నిన్ను టీఎ ముగ్గునేలా అన్నాడు కదా ఏమైపోయింది ఆయనకి చివరికి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు ఎవరిని అడుక్కుంటున్నారు కాబట్టి ఊరకనే సినిమా డైలాగులు లేకపోతే కనుక పేపర్లలో ఆర్భాట ప్రకటనల కోసం చేసుకుంటే నాయకాలను లేకపోతే రాజకీయాలు సరణాశనైతే జనాలు కూడా అంత అమాయకులు కాదు జనాలు చాలా క్లారిటీతో ఉన్నారు ఆ విషయం ఒక్కటే ఇక్కడ మిస్ అవుతున్నట్టు